हाय फ्रेंड्स अंदर बहुत कदा ने विजय वर्म आसने ना चैनल को मेक स्वागत फ्रेंड्स ने मध्य अमेजा तेप्चा वस्तु अदेटो चूसेदा इपू अंदर की इंटे मत चाल यूजफुल अंत ओपन चूस तरह चाला बहुत अटे क्वालिटी बहुत कोई कोई अमेजा तेप्चे असल क्वालिटी बागो वनक पंपेमो एवरो रिटर्न पंपची मल्ली मन को पंस्टा उ अलाको रे अभवाले मुझे नम्मो मल्ल रिटर्न पंपा अलोचि तप्चा यानी तरह ओपन चेसते नैन को दाने वाली डिस्क्रिपन एनायो वाल दाने बोमल यानी वाले डिस्क्रिपन मैटर अंत करेक्ट उन्मा अंदकान ना बा नचिंदी ఎందుకంటే మాది మీకు తెలుసు నేను చాలా వీడియోల్లో పెట్టాను మాది పెద్ద కాంపౌండ్ దొడ్డి ఎక్కువ అన్నమాట అంటే పెరడ ఎక్కువ ముందు వెనకాల కూడా పెరడ ఎక్కువ ఇంటికి ముందు వెనకాల కూడా అందుకని చెప్పి నాకు ఇది యూస్ఫుల్ అనిపిస్తుంది కింద కూర్చుని కలుపు తీసే మొక్క ఎందుకు ఇంకా సస్పెన్స్ మీకు కలుపు తీసే యంత్రం అన్నమాట ఇది ఏంటంటే పల్లెటూరులో ఖాళీ స్థలాలు ఎక్కువ ఉండిపోతున్నాయి అందరికిళ్ళల్లో దానిలో కలుపు మనుషుల కంటే కూడా పాములు ఎక్కువ వచ్చేస్తున్నాయి కలుపు అన్ని దొడ్లు ఎక్కువ ఉండిపోయి అందులో కలుపు బాగా ఉంటుందన్నమాట ఇప్పుడు వర్షాకాలం అయితే అసలు చెప్పే పనే లేదు అందుకని నేను ఏం చేయాలని పరిష్కారం ఎంతంత ఇస్తాను చేత్తో అసలు వర్కర్స్ ఏమీ దొరకట్లేదు అందుకని చెప్పి ఏంటి ఆ పరిష్కారం అమెజాన్లో సెర్చ్ చేసినప్పుడు నాకు ఇది దొరికింది ఇది బాగుంది అనిపించింది చాలా రివ్యూలు అవి చూసిన తర్వాత చూడండి నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉందో ఆ బ్లేడ్లు మాత్రం కొంచెం పదులు పోతూ ఉంటాయో పెట్టించుకుంటూ ఉండాలి ఇప్పుడు మనం కత్తులు కానీ కత్తిపేటలు కానీ పదును పెట్టుకుంటున్నాం కదా అలాగే ఇవి కూడా పెట్టించుకుంటూ ఉండాలి పోయినప్పుడు మనం వాడకాన్ని బట్టి అవి ఉండాల ఒకవైపు అలా ఇచ్చాడు ఒకవైపు ఇలా బ్లేడ్ అనమాట కట్ చేయడానికి ఇది వర్షాకాలం ఒక వర్షం పడి మట్టి మెత్తగా అవుతుంది కదా వర్షం పడి ఎండ వచ్చిన తర్వాత అలాంటప్పుడు ఇంకా బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలా డ్రై వాతావరణంలో కూడా ఇదిగోండి ఇలా రెండు రాడ్లు ఇచ్చాడు ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి ఐరన్ రాడ్లు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అలా స్క్రూ ఇచ్చాడు ఒకవైపు ఇలా హోల్ రెండో వైపు కూడా హోల్ ఇచ్చాడు ఒకవైపు హోల్కి ఆ స్క్రూ ఇచ్చి దానికే బిగించి ఉంది అలాగే ఇంకోటి ఇది చూడండి అంతా రౌండ్గా లేకుండా కొంచెం ఓ పక్కన పల్లంగా ఉంది ముందు పక్క అలా ఉంది చూసారా ఇది హ్యాండ్ గ్రిప్ అనమాట ఇది చూడండి ముందు పక్క అలా ఉంది కదా ఇది అటాచ్ చేసుకోవటానికి అనమాట హైట్ మీకు లెంగ్త్ సరిపోకపోతే అటాచ్ చేసుకోవటానికి ఈ రెండు కవర్లో పెట్టొచ్చినాయి ఇది కూడా అలాగే దానికి అటాచ్ చేసేటప్పుడు స్క్రూ బిగించుకోవటానికి ఇచ్చాడు ఈ స్క్రూలు అన్నీ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి మనకి ఎవరికైనా కరెంట్ షాపుల్లోనూ అలా ఎలక్ట్రికల్ సామాన్ దొరికే చోట ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతాయి ఇవ్వండి ఈ రెండు అది తవ్వేది వాటికి ఆ బ్లేడ్లకి అది పెట్టి ఆ ప్లాస్టిక్కి పెట్టొచ్చినాయి ఇవ్వండి దీన్ని రేటింగ్ ఇవ్వమని ఇచ్చాడు ఒక షీటు ఇవి వచ్చినాయి అన్నమాట దానిలో చూడండి మహాన్ కల్టివేటర్ ఐరన్ హ్యాండ్ గ్రిప్ ఉంది ఐరన్ అది మంచి స్టీల్ అని చెప్పి రాశాడు దాని మీద క్వాలిటీ నిజంగా అలాగే ఉంది రాడ్లు కూడా క్వాలిటీగా ఉన్నాయి ఏమైనా వాడుకోవటాన్ని బట్టి ఉంటుంది కానీ మరీ రఫ్గా మరీ అట్లా చేయకుండా మన జాగ్రత్తగా వాడుకుంటే మంచి క్వాలిటీ మాత్రం బాగానే మెయింటైన్ చేశాడు చాలా బాగుంది ఇప్పుడు నాకు ఇంత మంచి వస్తువు అమెజాన్లో దొరకలేదు ఇంత క్వాలిటీగా చెప్పినట్టు క్వాలిటీగా అయితే దొరకలేదు 1300 అండి వెనకాల ఎక్స్ట్రా లెంగ్త్ ఇచ్చాడు కదా దాని గురించి 1300 అది లేకుండా అయితే మాత్రం 800 దీని రేటు నాకైతే 1300 ఇదిగోండి వెనకాలది అట్లా అటాచ్ చేయాలి నేను చూపిస్తాను మీకు అటాచ్ చేసేటప్పుడు 1 ఇయర్ వారంటీ ఇచ్చాడు ఇదిగోండి ఇప్పుడు దీన్ని వీటిని ఎలా అటాచ్ చేసుకోవాలో చూసేద్దాం ఇదిగోండి ముందుగా స్క్రూలు తీసేయండి రాడ్కున్న స్క్రూ తీసేసి దీనికి దానిలో దూర్చండి ఈ రెండు ఒకే చోట హోల్స్ రెండు ఒకే చోట వచ్చేటట్లుగా సెట్ చేసుకోండి దీనికి ఆ మేక్ పెట్టేసి స్క్రూ పెట్టేసి కిందకు వచ్చేటట్టు చేసి దానికి ఆ వాషర్ పెట్టి ఆ స్క్రూ పెట్టేసి బిగించేయటమే ఈజీనేనండి ఆడవాళ్ళని కూడా తేలిగ్గా హ్యాండిల్ చేసేయచ్చు ఇది ఇలాంటివి ఒక రెంచి పెట్టి ఇంకా గట్టిగా తిప్పేసుకోండి ఇది కిందదనమాట కింద హ్యాండ్ గ్రిప్ ఉన్న కాడ కిందది మనకి ఎక్స్ట్రా లెంగ్త్ కావాలన్నప్పుడు ఈ కిందది అటాచ్ చేసుకోవటం ఇలా అనమాట దానికి కూడా అలాగే రెండు ఒకే చోట హోల్లో స్క్రూ పెట్టేసి
వాషర్ పెట్టేసి బయటకు వచ్చాక వాషర్ పెట్టేసి అది పెట్టే స్క్రూ బిగించేయటం. చూడండి ఎంత లెంగ్త్ ఉందో, నిజంగా చాలా పొడుగుంది. ఆ రెండోది కూడా బిగించిన తర్వాత అవసరం లేదనుకుంటే ఒక్కటే ఉంచి వాడుకోవచ్చు. ఇలా రెండోది కూడా అటాచ్ చేశాక పొడుగు కావాలనుకుంటే చాలా లెంగ్త్ వచ్చింది చూడండి. దానిలో లెంగ్త్ ఎంతో కూడా ఇచ్చాడు. ఈ లెంగ్త్ కింద పీసు ఇచ్చిన తర్వాతే 1300 లేదంటే 800. ఇప్పుడైతే చూద్దాం వీటిని అసలు ఎట్లా తీయాలి అంటే చూసేద్దాం. చూడండి అసలు ఎంత ఉందో మా దొడ్లో. అది పిచ్చి తీగలు చుట్టూ పోయి మొక్కలకి పూల మొక్కలు ఎక్కడికన్నా పడిమలుస్తే అలా ఉంచేసి అసలు కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉంది. అందులో మన జనవరిలో క్లీన్ చేయించాను. మొన్న పొంగలకి ముందు బాగా వర్షాలు పడి 2-3 రోజులు బాగా వర్షాలు పడినాయి కదా, మళ్ళీ వచ్చేసింది ఇలా. ఇదే వర్షాకాలం అయితే ఇంకా బాగా పెరిగిపోయేది, కానీ కొంచెం సమ్మర్ బిగిన్ అయింది కాబట్టి స్లోగా పెరుగుతుంది అనమాట. ఇవ్వండి ముందు ఆ కింద రాడ్లు లాంటి బ్లేడ్లు ఉన్నాయి కదా, అది పెట్టి అలా చేయాలన్నమాట. మొక్క మొదల దగ్గర ఎక్కువ పొడిస్తే ఆ వేరు మాత్రం అట్లా చేత్తో రాకపోతే చేత్తో లాగేసుకోవటమే. ముందు అసలు చిన్న చిన్న ఆకులతో తీగలాగా దాని పేరు ఏదో ఉండాలి, అన్నిటికీ చుట్టేసుకుంటుంది. ఇక్కడ పూల మొక్క ఉందా, పూల మొక్క కూడా చుట్టేసుకుందా, జినియా పూల మొక్క కూడా చుట్టేసుకుంది చూడండి. అది అంత అంత చాలా వరకు మాకు దొడ్డంత ఎక్కువ అది ఉంది. ఒకవేళ కలుపు మందు కొట్టించామా నేలలో సారం పోతుంది. ఇవి అసలు మొక్కలు ఏమైనా పెడితే పైకి రావట్లా, అందుకని అసలు ఈ దొడ్డు ఖాళీగా ఉంచడానికి కారణం కూడా అదే అనమాట. కలుపులో ఏం కూరగాయ మొక్కలు కూడా పెట్టబుద్ధి అవ్వట్లా, దొడ్డు ఎక్కువ ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, వర్కర్స్ కూడా దొరకట్లేదు, ఇలా సొంతంగా చేసుకోవాల్సి వస్తుంది ఏదైనా. అందుకని చెప్పి ఇది తెప్పించానమాట. ఇదైతే మనకు మనమే చేసుకోవచ్చు అనిపించింది నాకైతే. ఇది ఇప్పుడు కంటే కూడా ఇప్పుడు డ్రైగా ఉంది కదా, ఇప్పుడు కంటే కూడా మనకు వర్షం పడినప్పుడు, ఒక వర్షం పడి తర్వాత ఒక రోజు ఎండ వచ్చినప్పుడు కొంచెం మట్టి మెత్తపడుతుంది, సాయిల్ మెత్తపడుతుంది, అలాంటప్పుడు తీసామంటే బాగా వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రైగా ఉండి కొంచెం గట్టిగా ఉంది మట్టి, కానీ లేదంటే అప్పుడైతే మాత్రం ఇంకా ఈజీగా వస్తుంది. ఇంకా మట్టి పిల్ల కూడా లేచి వచ్చింది చూడండి. ఎట్లా అనమాట, ఇట్లా మొదల దగ్గర ఆ పిచ్చి మొక్క మొదలు ఎక్కడ ఉందో కనిపెట్టి, మనం పిచ్చి మొక్కలు అనుకుంటున్నాం కదా, వీటిలో కూడా మంచి ఆయుర్వేద గుణాలు కలిగిన మొక్కలు ఉన్నాయి. అన్నిటికీ పేర్లు ఉన్నాయి, అన్నిటికీ ఆయుర్వేద మందుల్లో తయారు చేసేవి ఉన్నాయి. కానీ వీటికి కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఇదిగోండి ఆ చెట్టు దగ్గర కూడా, రామాఫలం చెట్టు దగ్గర కూడా అలాగే చుట్టుకుని ఉంది పిచ్చి తీగ. ఇదిగోండి అది తీసేసిన తర్వాత లోపల కూడా కొంచెం మట్టి కదిలించవచ్చు. నీళ్లు పోస్తే లోపలికి వెళ్ళాలంటే, పీల్చుకోవాలంటే, వేళదాకా వెళ్ళాలంటే ఆ మట్టి కదిలిస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇదిగోండి ఇదంతా ఒకసారి అయ్యే పని కాబట్టి అప్పుడప్పుడు చేసుకుందామని వదిలిపెట్టాను. ఇదిగోండి దానిలో అమెజాన్లో ఇలా ఇచ్చాడు బొమ్మలు 1300. ఆ వెనకాల అటాచ్మెంట్ లేకపోతే 800 అనమాట. ఇదిగో చూడండి ఇలా ఇంకా చాలా ఉంది, ఇలా ఉంది, చాలా చేయాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు అనిపించింది. తెప్పించాక నాకు ఎందుకో చేయగల పర్వాలేదు, కొంచెం ఉపయోగపడుతుందని మాత్రం బాగా అనిపించింది. ఇదిగోండి రెండో వైపు ఇంకోవైపు ఇది తిప్పతీగ చూసారా, కొన్ని మంచి కలుపు మొక్కలు కూడా ఉన్నాయి. ఇది తిప్పతీగ కొంచెం పైకి ఎక్కుతా అంటే అలా ఉంచే సంస్తంభానికి. ఇదంతా అదే కలుపు కలుపు, ఇదే నేను చెప్పిన తీగ పిచ్చి తీగ చుట్టుకునే చిన్న చిన్న ఆకులుండి ఇదే అనమాట. చూసారు కదా ఫ్రెండ్, మీకు కూడా దీంతో అవసరం ఉంటే తప్పకుండా సందేహించకుండా తెచ్చుకోవచ్చు ఏమాత్రం, ఎందుకంటే అంత క్వాలిటీ ఉంది దీనిలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో కలుద్దాం మరి, బై.